ప్రెస్ మీద జరిగినటువంటి దాడి ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మీరు మీ మీద ఉన్నటువంటి అభియోగం అంటే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు మనుషుల ద్వారా ప్రెస్ మీద ఇవాళ దాడి చేయించారని చెప్పి నమ్మక తప్పదు. ఇవన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కార్యవర్గ సమావేశంలో వీటన్నిటిని కూడా ఖండిస్తూ ముందు ఏ రకమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలో దాన్ని చర్చించుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొత్తులు అనేవి సాధారణంగా పైన మా నాయకులు నిర్ణయం తీసుకునేటువంటి అంశం. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలంటే బూత్ స్థాయి నుండి మండల స్థాయి నుండి ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల వద్దకి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని చేరువ చేయాలి అనేటువంటి అంశం మీద మా దృష్టి అంతా కూడా ఉంటుంది. ఆ విధంగానే మేము మా ప్రయత్నాలు మా కార్యక్రమాలు ఉంటాయి. పొత్తులు అంటారా, అది ఎన్నికల సమయానికి పైన వారు తీసుకునేటువంటి నిర్ణయం. సోమయరాజు గారు మాట్లాడుతూ హైకమాండ్ ఆల్రెడీ దృష్టిలో పెట్టామన్నట్టుగా పొత్తులు అనేవి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం కదా. బట్ డెఫినెట్గా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నాయకులు చేసేటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు అక్కడ పైకి వారి దృష్టి తీసుకెళ్ళడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. అయితే ప్రెస్ మీద జరిగినటువంటి దాడి ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మీరు మీ మీద ఉన్నటువంటి అభియోగం అంటే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు మనుషుల ద్వారా ప్రెస్ మీద ఇవాళ దాడి చేయించారని చెప్పి నమ్మక తప్పదు. ఇవన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కార్యవర్గ సమావేశంలో వీటన్నిటిని కూడా ఖండిస్తూ ముందు ఏ రకమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలో దాన్ని చర్చించుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉన్నారు, వజ్ర బీజేపీని కూడా ఒప్పిస్తామని కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తులు అనేవి సాధారణంగా పైన మా నాయకులు నిర్ణయం తీసుకునేటువంటి అంశం. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలంటే బూత్ స్థాయి నుండి మండల స్థాయి నుండి ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల వద్దకి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని చేరువ చేయాలి అనేటువంటి అంశం మీద మా దృష్టి అంతా కూడా ఉంటుంది. ఆ విధంగానే మేము మా ప్రయత్నాలు మా కార్యక్రమాలు ఉంటాయి. పొత్తులు అంటారా, అది ఎన్నికల సమయానికి పైన వారు తీసుకునేటువంటి నిర్ణయం. సోమయరాజు గారు మాట్లాడుతూ హైకమాండ్ ఆల్రెడీ దృష్టిలో పెట్టామన్నట్టుగా పొత్తులు అనేవి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం కదా. బట్ డెఫినెట్గా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నాయకులు చేసేటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు అక్కడ పైకి వారి దృష్టి తీసుకెళ్ళడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.